ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఈరోజు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయానికి వెళ్లి ఇష్టదైవాన్ని పూజిస్తారు ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు యుగానికి ఆది యుగాదైతే వాడుకలో అదే ఉగాదిగా మారిందని చెబుతారు ఈ రోజునే వసంత ఋతువు మొదలవుతుంది ఉగాదినే యుగాది అని అంటారు ఉగా అనగా నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయానికి పాడ్యమితి ఉన్న రోజును యుగాది అదే ఉగాదిగా నిర్ణయించబడింది చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని నమ్ముతారు మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చునని పురాణ ప్రతీతి కాల గణనాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింపచేశాడన్నది పెద్దల భావన అంతేకాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొకగాద ఉగాది పండిక రోజున పంచాంగ శ్రవణం చేయడం మన సంప్రదాయం పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థం తిది వారం నక్షత్రం యోగం కరణం అనేవి ఆ ఐదు అంగాలు పదిహేను తిథులు ఏడు వారాలు ఇరవై ఏడు నక్షత్రములు ఇరవై ఏడు యోగములు పదకొండు కరణములు ఉన్నాయి వీటన్నింటినీ తెలిపేదే పంచాంగం పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి పురోహితుణ్ణి రప్పించి తమ వ్యవసాయానికి కార్తెలో వర్షం పడుతుంది గ్రహణాలేమైనా ఉన్నాయా ఏరువాక ఎప్పుడు సాగాలి వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు ఉగాది పచ్చడి ఇక ఉగాది రోజున ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్థం షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు బెల్లం మొదలైనవి వాడుతుంటారు ఋతుమార్పు కారణంగా వచ్చే వాత కఫ పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక ఆరు రుచుల్లో తీర్పి సంతోషానికి చేదు బాధకి కారం కోపానికి ఉప్పు భయానికి పులుపు చిరాకుకు వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక